ప్రధానంగా మాకున్న సంతోషం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు మంచినీళ్ళ గురించి వీధి పోరాటాలు లేవు. చాలా అద్భుతంగా తెచ్చినాం. భగీరథ సెటిల్ కావాలని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీల మీద భారం పడకుండా, ప్రజల మీద రూపాయి భారం వేయకుండా గత సంవత్సరంన్నర కాలంగా మంచినీరు గ్రామీణ ప్రాంతమంతా కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి కళ రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ సంపూర్ణంగా సెటిల్ అయిపోయిన తర్వాత, విజయవంతమైన తర్వాత 24 అవర్స్ వాటర్ సప్లై చేయాలనేటువంటి డ్రీమ్ కేసీఆర్ గా నాకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఆ సదుపాయం తేవాలని నాకు సంపూర్ణమైన కోరిక ఉంది. అందులో మొదటి దశలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికే వాళ్ళు, లక్షలాదిగా ఉండే ఈ నగరంలో ప్రజల మీద కొంత భారం తీసేయాలని చెప్పి అనుకున్నాం. అందువల్ల ఇది చాలా పెద్ద డెసిషన్ నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. నేను గత 4-5 రోజులుగా సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి ఆర్థిక శాఖ కార్యదర్శితో, ఇతర కార్యదర్శితో మాట్లాడి ఇది మేజర్ డెసిషన్. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేదు. ఢిల్లీ సిటీ తర్వాత మన హైదరాబాద్ సిటీకే ఈ అవకాశం రాబోతా ఉంది. జంట నగరాల ప్రజలకు నేను అందించబోయే తీపి కబురు ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ నగర ప్రజలు ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ వాటర్ సప్లై వాళ్ళకి అందజేస్తాం. అంటే 20,000 లీటర్ల వరకు వాడుకునే వాళ్లకు 20,000 లీటర్ సీలింగ్, దాని వరకు ఢిల్లీలో, ఢిల్లీ సిటీలో ఏ విధంగా అయితే విజయవంతమైందో అదే పద్ధతి నేను ఢిల్లీ సీఎం గారితో కూడా మాట్లాడినాను, ఢిల్లీ అధికారులతో కూడా మాట్లాడినాం. ఈ డిసెంబర్ నెల ఒక నవంబర్ బిల్లు ప్రజలు చెల్లించుకోవాలా, కానీ డిసెంబర్ మాసం నుంచి మటుకు భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు. 97% ప్రజలకి, 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 20,000 లీటర్లకు పైబడి వాడే వాళ్ళు కేవలం 1.5-2% ఆర్ మ్యాక్సిమం 3% ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది. కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి 97% మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ఒక రూపాయి కూడా వాటర్ బిల్ చెల్లించే అవసరం లేదు. 100% ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత గతంలో 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఒకసారి సరఫరా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో డైలీ వస్తూ ఉంది, చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది, శివార్ ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత విజయవంతంగా ఉంది. 24 అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది మొదటి సౌకర్యం. దీన్ని ప్రజలు పొందాలా, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలా, ఈ సౌకర్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా మేజర్ డెసిషన్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీని ద్వారా వచ్చే రిఫార్మ్ ఇన్ ఏ వే, ఇది ఒక మంచినీటి రంగంలో ఇది ఒక సంస్కరణ. ఎందువల్ల అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ట్యాప్ మాదేం పోయిందని ఓపెన్ చేసి అట్లాగే పెట్టి వదిలిపోతూ ఉంటారు. ఇళ్లలో కూడా ట్యాప్ ఓపెన్ చేసి అట్లాగే వదిలేస్తారు. ఆ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి దయచేసి. దీని ద్వారా ఒక నియంత్రణ వచ్చి నీటి దుబారా తగ్గుతుందనేది ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ స్టడీస్ వెలువరిస్తూ ఉన్నాయి. మేము నియమించినటువంటి మన యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వాళ్ళ సిబ్బంది కూడా ఈ మధ్యన నాకు రిపోర్ట్ ఇచ్చినారు. వివిధ నగరాల వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ తీసుకొని, కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది. ఎవరైతే కమర్షియల్ కన్స్యూమర్స్ ఉన్నారో, పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ 20,000 సీలింగ్ లోపల ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులు వస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది. ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే, సంవత్సరానికి ఒక 300-400 కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో, నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఒక 4-5 మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఉచిత మంచినీటి సదుపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జంట నగరాల ప్రజలు మొత్తం రాష్ట్రానికి సహాయపడే విధంగా
తమకు తాము లాభపడుతూ ఈ ఈ పథకాన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్లో కొన్ని కమర్షియల్ టారిఫ్ విధిస్తూ ఉన్నారు. అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఉండే క్లబ్ హౌసెస్ కానీ ఇతరత్ర సామూహికంగా వాడే కాడ దాని కమర్షియల్ టారిఫ్ పెట్టినారు. వీళ్ళకు కూడా దాన్ని అంతా రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 20,000 లీటర్స్ వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 20,000 ఎబో ఉంటే మట్టుకు కొంత ఛార్జ్ విధిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మొత్తం దుబారా విచ్చలవిడితనం ఉండదు కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇది ఢిల్లీలో బాగా విజయవంతమైంది, మంచి సంస్కరణ కింద వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 200-300 crores ప్రయాణం సబ్సిడైజ్ చేస్తూ ఉంది. అదే లైన్లో మనం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఢిల్లీ సీఎం గారితో కూడా విస్తారంగా మాట్లాడినాను. బాగుంది సార్, మీరు చేయండి అని చెప్పినారు. దేశంలో మనం 2వ నగరం, ఈ చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా అనుకోలేదు. ఇటువంటి మంచి పథకాన్ని ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషం కూడా ఉందని మనవి చేస్తూ ఉన్నాను.